కరోనా వైరస్ ఇప్పుడు మనల్ని అతలాకుతలం చేసేస్తుందండి. కానీ కరోనా వైరస్ గురించి 2019 ఆగస్టులోనే చెప్పిన ఒక మేధావి అభిజ్ఞ ఆనంద్ కరోనా వైరస్ గురించే కాదు, ఆ తర్వాత మన ప్రపంచంలో జరగబోయే తలక్రిందులయ్యే సంఘటనలు కూడా చెప్పాడు. తినడానికి ఆహారం విషయంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటామని, బంగారం చమురు ధరలు అలాగే రాకపోకలు, ముఖ్యంగా రవాణా శాఖ సూపర్గా ఇబ్బంది పడిపోతుందని చెప్పాడు. అంతేకాకుండా ఇక ఎంతోమంది నిరుపేదలు ఇంకాస్త దిగజారు స్థితికి వెళ్ళిపోతారని చెప్పాడు. అయితే ఈ బాల మేధావి ఇంకొక విషయాన్ని కూడా తేల్చి చెప్తున్నాడు. నిజానికి చాలామంది ఈ బాల మేధావి చెప్తున్న విషయాలను ఖండించారు. కానీ విషయం ఏంటి అంటే, మన భారతీయ సాంప్రదాయంలో జ్యోతిష్యం అనే ఒక అద్భుతమైన శాస్త్రం ఉందండి. అయితే ఈ శాస్త్రం దేన్నైనా సరే తేల్చి చెప్పగల సత్తా ఉన్నది. ఆ జ్యోతిష్ శాస్త్రం ప్రకారమే గ్రహాల స్థితిగతులను బట్టే అభిజ్ఞ ఆనంద్ రాబోయే కాలంలో ప్రపంచం ఎటువంటి మార్పులను సంతరించుకుంటుందన్న విషయాలను తేల్చి చెప్పాడు. ఇక ఈ సమయంలో అంటే చాలామంది అభిజ్ఞ ఆనంద్ని ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు, ఈ కరోనా పూర్తి స్థాయి నిర్మూలన ఎప్పుడు అని. అయితే పూర్తి స్థాయి నిర్మూలన అనేది మొదటి నుంచి కూడా అభిజ్ఞ చెప్తున్నది ఒకటే, జూన్ నెలాఖరు నుంచి కూడా కొన్ని కొన్ని ప్రదేశాలలో తగ్గుముఖం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. క్రమంగా కరోనా అనేది దాదాపుగా తగ్గుముఖం పడుతుంది. ఇక దీనికి సంబంధించిన మందుల విషయంపై ఎంతోమంది శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. వాళ్ళ కృషి అనేది వృధా పోదని, ఖచ్చితంగా ఈ యొక్క మహమ్మారి నిర్మూలన అనేది తథ్యంగా జరుగుతుందని. అయితే 2021 మార్చికి కరోనా అనేది ఇక ఈ భూమి మీద వినపడని మాటగా మారుతుందని చెప్తున్నాడు అభిజ్ఞ. అంతేకాకుండా ఏ ఉగాది నుంచి అయితే కరోనా అనేది విపరీతంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతుందో అదే ఉగాది నాటికి ఇక పూర్తి స్థాయి నిర్మూలన వచ్చి ఎక్కడా కరోనా అన్న పదం కూడా వినిపించదు అని తను తేదీల ద్వారా గ్రహ స్థితిగతుల ద్వారా చెప్తూ వచ్చాడు. అయితే ఇటువంటి పరిస్థితులు రావడానికి షష్ఠగ్రహ కూటమి కూడా ఒక కారణమని అంటున్నాడు. అలాగే మనిషి జీవితాల్లో ఉన్న జాతక చక్రాన్ని మార్చే గురువు శని ప్రభావాల వల్లే ఈ రకంగా జరుగుతుందని అన్నాడు. ఇక అభిజ్ఞ చెప్పిన ఈ మాటలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు నమ్మకం ఉన్నట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.